హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ నిరుద్యోగులందరికీ మంచి శుభవార్త పోలీస్ శాఖలో త్వరలోనే భారీ స్థాయిలో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్స్ ని విడుదల చేయనున్నారు ఫిబ్రవరి నెలలో ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ విడుదల కానున్నట్లు ఈ రోజు పత్రికల్లో ఒక లేటెస్ట్ న్యూస్ అయితే వచ్చిందనమాట పోలీస్ కానిస్టేబుల్ మరియు ఎస్ఏ ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అయితే రానున్నాయి ఫ్రెండ్స్ ఈ రోజు పత్రికల్లో వచ్చినటువంటి పూర్తి వివరాలను అయితే చూద్దాం పోలీస్ శాఖలో ఉద్యోగాల జాతర అనే హెడ్డింగ్తో ఈ న్యూస్ అయితే వచ్చిందనమాట ఫిబ్రవరిలో నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ఇక్కడ పత్రికల్లో ఎత్తికైనా ఈ సమాచారం అయితే రావడం జరిగింది ఈ ఉద్యోగాలు వచ్చేసి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఉద్యోగాలు అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అయితే నాన్ లోకల్ కోటా కింద ఉన్నటువంటి పోస్టులకు మాత్రమే పోటీ పడేదానికి అవకాశం ఉంటుందన్నమాట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి అభ్యర్థులు ఇక ఏపీ వారికి ఒక డౌట్ రావచ్చు ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు పోలీస్ శాఖలో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్స్ ను విడుదల చేస్తారనేసి ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఈ ఎన్నికల ప్రక్రియ అనేది కంప్లీట్ అయిన తర్వాతనే ఆంధ్రప్రదేశ్లో పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేస్తారనమాట నాకు తెలిసినంత వరకు ఫిబ్రవరి ఆఖరిలో లేదా మార్చిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నోటిఫికేషన్స్ ని విడుదల చేసే అవకాశం ఉంటుంది ఆ సందర్భంలో కూడా తెలంగాణ అభ్యర్థులు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీసు ఉద్యోగాలకి పోటీ పడేదానికి అవకాశం ఉంటుంది నాన్ లోకల్ కోటా కింద ఉన్నటువంటి పోస్టులకి ఎలాగూ ఏపీ వారు తెలంగాణ వారు ఇరు రాష్ట్రాల వాళ్ళు కూడా పోలీస్ ఉద్యోగాల కోసం ఇప్పటి నుంచి మీ యొక్క ప్రిపరేషన్ని ని స్టార్ట్ చేసి ఉంటారు కాబట్టి ఈవెంట్స్ కూడా స్టార్ట్ చేసి ఉంటారు కాబట్టి ప్రాక్టీస్ చేయడం రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి పోస్టులకు కూడా అప్లై చేసుకోండి అదృష్టం ఎక్కడ అవకాశం ఉంటే కానీ అక్కడ పోస్ట్ వచ్చేదానికి అవకాశం అయితే ఉంటుంది అనమాట ఇక తెలంగాణ రాష్ట్రంలో టోటల్గా ఇరవై వేల ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్స్ని విడుదల చేస్తున్నారు కాబట్టి నాన్ లోకల్ పోస్టులు కూడా చాలా ఎక్కువగానే ఉంటాయి కాబట్టి ఇరు రాష్ట్రాల వాళ్ళు కూడా ఈ పోస్టులకి అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందనమాట ఇక పత్రికల్లో వచ్చినటువంటి సమాచారం చూసుకుంటే ఇరవై వేల పోస్టుల భర్తీకి సన్నాహాలు నియామకంలో పారదర్శకత కోసం ప్రత్యేక యాప్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ వయస్సు విద్యార్హతల సడలింపులకు అవకాశం ముమ్మరంగా కసరత్తు చేస్తున్న సర్కార్ అనే ప్రముఖ హెడ్లైన్స్ అయితే ఉన్నాయన్నమాట ఫ్రెండ్స్ ఈ వార్త మాత్రం తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులందరికీ ఒక పండగ లాంటి వార్తగానే చెప్పవచ్చు అనమాట ఎవరైతే పోలీసు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ ఇది ఒక మంచి శుభవార్తగా చెప్పవచ్చు మీ యొక్క ప్రిపరేషన్ ఇప్పటి నుంచి ఇక స్టార్ట్ చేసేసేయండి ఇంకా ఎవరైనా ప్రిపరేషన్ స్టార్ట్ చేయనటువంటి అభ్యర్థులు ఉంటే ఖచ్చితంగా చేసేయండి ఎందుకంటే ఒక క్లారిటీ అయితే వచ్చింది ఫిబ్రవరిలో నోటిఫికేషన్ విడుదల చేస్తారనేసి ఇక పోస్టులు ఎన్నున్నాయంటే గానా ఏఏ పోస్టులు ఉన్నాయంటే కన్నా ఎస్ఐ ఉన్నాయి కానిస్టేబుల్ పోస్టులు అయితే ఉన్నాయన్నమాట ఎస్ఐ పోస్టులు ఉన్నాయంటే సివిల్ ఎస్ఐ పోస్టులు మూడు వందల అరవై ఎనిమిది ఏఆర్ఎస్ఐ పోస్టులు ఇరవై తొమ్మిది పోస్టులు ఖాళీలు ఉన్నట్లు ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఉంది అలాగే కానిస్టేబుల్ పోస్టుల విషయానికి వస్తే గైనా సివిల్ కానిస్టేబుల్ ఏడు వేల ఏడు వందల అరవై నాలుగు పోస్టులు ఏఆర్ కానిస్టేబుల్ ఆరు వేల ఆరు వందల ఎనభై మూడు పోస్టులు అలాగే టీఎస్ఎస్పి పోస్టులు వచ్చేసి మూడు వేల ఎనిమిది వందల డెబ్బై నాలుగు కమ్యూనికేషన్స్ రెండు వందల యాభై ఆరు పోస్టులు పదహైదవ బెటాలియన్లో ఐదు వందల అరవై ఒక్క పోస్టులైతే ఉన్నట్లు సమాచారం తెలంగాణ పోలీస్ శాఖలో ఉద్యోగాల జాతర ప్రారంభం కానుంది గత కొన్నేళ్లుగా ఏర్పడ్డ ఖాళీలను భర్తీ చేసేందుకు ఫిబ్రవరి మొదటి వారంలో నోటిఫికేషన్ విడుదల చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్ మొదటి నుంచి పోలీస్ శాఖకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తూ వస్తున్నారు ఆధునిక వాహనాల నుంచి మొదలుకొని పోలీస్ స్టేషన్ల నిర్మాణం వరకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ ఈ ఏడేళ్ల కాలంలో రెండు దఫాలుగా చేపట్టిన నియామకాల్లో దాదాపు ఇరవై వేలకు పైగా పోలీసు ఉద్యోగాలు భర్తీ చేశారు తాజాగా మరో ఇరవై వేల ఉద్యోగాల నియామక ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని తెలంగాణ పోలీస్ శాఖ ముమ్మరంగా కసరత్తు చేస్తోంది తెలంగాణ పోలీస్ శాఖలో ప్రస్తుతం ఇరవై వేల పోస్టులు ఖాళీగా ఉన్నట్టు సర్కార్ గుర్తించింది ఇందులో మూడు వందల అరవై ఎనిమిది సివిల్ ఇరవై తొమ్మిది ఏఆర్తో కలిపి కలిసి మొత్తం నాలుగు వందల ఇరవై ఐదు ఎస్ఐ పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఇక కానిస్టేబుల్ కానిస్టేబుల్ విభాగంలో ఏడు వేల ఏడు వందల అరవై నాలుగు సివిల్ పోస్టులు ఆరు ఆరు వేల ఆరు వందల ఎనభై మూడు ఏఆర్ పోస్టులు అలాగే మూడు వేల ఎనిమిది వందల డెబ్బై నాలుగు టీఎస్ఎస్పి పోస్టులు రెండు వందల యాభై ఆరు కమ్యూనికేషన్స్ పదహైదవ బెటాలియన్లో ఐదు వందల అరవై ఒకటితో కలిపి మొత్తం పంతొమ్మిది వేల మూడు వందల పోస్టులు భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది ఇందుకు సంబంధించి ఇప్పటికే అధికారులు కసరత్తు మొదలుపెట్టారు ఈ పోస్టుల భర్తీని పోలీస్ నియామక మండలి చేపట్టనుంది పోలీస్ నియామక ప్రక్రియ సుదీర్ఘమైనందున వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయాలని భావిస్తున్నారు రాత పరీక్షలతో పాటు దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించాలి అన్నింటిలోనూ ఎంపికైన వారికి ఏడాది పాటు శిక్షణ ఇవ్వాల్సి ఉంటుంది గత ఆరు నెలల క్రితం ప్రభుత్వం ఇందుకు సంబంధించి నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో వీలైనంత త్వరగా నియామక ప్రకటన జారీ చేయనున్నట్టు సమాచారం ప్రత్యేక ద్వారా తెలంగాణ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో త్వరలో చేపట్టబోయే నియామక ప్రక్రియలో ఎలాంటి తప్పులు లేకుండా సజావుగా జరిగేందుకు ప్రత్యేక యాప్ను రూపొందించేందుకు పోలీస్ శాఖ కసరత్తు చేస్తోంది గత రెండు దఫాల నియామకాల్లో ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరించారు అనంత నియామకం అనంతరం తమ పేరు తప్పుగా వచ్చిందని ఒకరు విద్యార్థతలు పూర్తిగా చేర్చలేదని మరొకరు ఇలా రకరకాల ఫిర్యాదులు వచ్చాయి ఈ నేపథ్యంలో సమస్యలను నివారించేందుకు ఈ యాప్ తోడ్పడుతుందని భావిస్తున్నారు అభ్యర్థులు ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకుని దరఖాస్తు చేసుకోవచ్చు ఏవైనా తప్పులు దొరికితే వెంటనే సరిదిద్దుకునే అవకాశం ఉంది నియామక మండలి తీసుకునే నిర్ణయాలు సూచనలు సలహాలను ఎప్పటికప్పుడు ఈ యాప్ ద్వారా తెలుసుకునే అవకాశం ఉంది ఇక వయసు విద్యార్థుల సడలింపులపై సర్కారు ఆలోచన పోలీస్ కానిస్టేబుల్ నియామకానికి ఇంటర్మీడియట్ లేదా తత్సమానమైన పరీక్ష ఉత్తీర్ణులైన వారు అర్హులు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు పదవ తరగతి పాస్ అయితే చాలు అలాగే పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు సంవత్సరాల వయసు వారు ఉద్యోగానికి అర్హులు ఇందులో బీసీ ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు ఇతర ప్రత్యేకమైన అర్హతలు కలిగిన వారికి ఐదేళ్ల సడలింపు ఉంది తెలంగాణ ఏర్పడిన తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో పదహారు వేల ఉద్యోగాల భర్తీ చేపట్టగా తాజాగా అంతకంటే ఎక్కువగా ఇరవై వేల వరకు ఉద్యోగాలను నియమించేందుకు సన్నాహాలు చేస్తున్నారు ఇప్పుడున్న ప్రత్యేక పరిస్థితుల్లో ఈ రెండు నిబంధనలను కొంతవరకు సడలించాలనే ఆలోచనను సర్కారు చేస్తున్నట్టు సమాచారం పోలీసుల ఆధ్వర్యంలో శిక్షణ తెలంగాణ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టబోయే నియామకాల కోసం రాష్ట్ర వ్యాప్తంగా పలు కమిషనరేట్లు జిల్లా కేంద్రాల్లో పోలీసులు ఉచిత శిక్షణ అందించేందుకు సన్నాహాలు చేస్తున్నారు నోటిఫికేషన్ విడుదలైన తర్వాత ఈ ప్రక్రియ చేపట్టనున్నారు పోలీస్ అకాడమీలు డిఫెన్స్ అకాడమీలు శిక్షణ పేరిట వేలాది రూపాయలు గతంలో దండుకునేవి చాలా వరకు ఆర్థికంగా ఉన్న ఆర్థికంగా ఉన్నత వర్గాలకు చెందిన వారే ఈ నియామకాల్లో ఎక్కువగా ఎంపికయ్యేవారు రెండు వేల పద్దెనిమిదిలో జరిగిన నియామకం సందర్భంగా పోలీస్ శాఖ ఉచిత శిక్షణ ఇవ్వడం వల్ల మంచి ఫలితాలు వచ్చాయి ఎక్కువగా గిరిజన గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారు ఎంపికయ్యారు ఈ నేపథ్యంలో ఈసారి కూడా దానిని కొనసాగించాలని పోలీస్ శాఖ భావిస్తోంది అనేసి తాజా సమాచారం అయితే ఈరోజు పత్రికల్లో రావడం జరిగింది పోలీస్ శాఖ ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేస్తారు అలాగే వయస్సు విద్యార్హతల సడలింపులపై కూడా సర్కారు ఆలోచన చేస్తుంది ఆ అంటే ఇంటర్మీడియట్కి అయితే కన్నా ఖచ్చితంగా పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకి ఏమో ఇంటర్మీడియట్ ఉంటుంది అలాగే ఎస్ఏ ఉద్యోగాలకి డిగ్రీ విద్యార్థి అయితే ఖచ్చితంగా ఉంటుంది అనమాట ఈ రెండు విద్యార్థులు కలిగినటువంటి అభ్యర్థులు అయితే మీ ప్రిపరేషన్ అయితే కన్నా ఖచ్చితంగా స్టార్ట్ చేసేయచ్చు ఏజ్లోనే కొద్దిగా తేడా ఏమైనా ఏజ్ ఏజ్లో రిలాక్సేషన్ కానీ ఏజ్ కొద్దిగా పెంచే అవకాశాలు కూడా ఉన్నాయన్నమాట ప్రభుత్వం నుంచి అలాగే ఈ నియామక ప్రక్రియ కోసం ప్రత్యేక యాప్ను కూడా డిపార్ట్మెంట్ రూపొందించనుంది ఇది ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్రంలో పోలీసు ఉద్యోగాలకు సంబంధించి ఈ రోజు పత్రికల్లో వచ్చినటువంటి తాజా సమాచారం ఫిబ్రవరిలో అయితే నోటిఫికేషన్ విడుదల చేస్తారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియోకి క్రింద కనిపించేటటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి